కరోనా వైరస్ తో అల్లాడిన ప్రజలు ఇప్పుడు మంకీ పాక్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. 1958లో ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన మంకీ పాక్స్ వైరస్ ఇప్పుడు వ్యాపిస్తూ ఉండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. దీంతో విజయవాడలో వైద్య అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీల అందిస్తారు. లీల, నిన్న మొన్నటిదాకా కరోనాతో అనేక బాధలు పడ్డ ప్రజలు ఇప్పుడు కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. మంకీ ఫాక్స్, అసలు ఇదేమిటి? అసలు ఈ వ్యాధి లక్షణం ఏంటి? ఒకవేళ మంకీ ఫాక్స్ వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ కూడా జనాల్లో ఉన్నటువంటి ఒక డౌట్స్. అయితే వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ మనతో ఉన్నారు. సో సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తేనండి. మీ పేరేంటి సార్? ఇక్కడ మీ డిజిగ్నేషన్ ఏంటి? అసలు మంకీ ఫాక్స్ ఒకవేళ వస్తే వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతుంది? వాటికి ఎదుర్కో లక్షణాలు ఎలా ఉంటాయి? సో నేను డాక్టర్ వెంకట్రావు అండి, పల్మనాలజీ హెచ్ఓడి, ఇక్కడ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఎస్ఎంసి. అయితే మంకీ ఫాక్స్ అనేది మనకి పరిచయం ఉన్న వ్యాధి ఇది. ఎందుకంటే దీనికి పూర్వం స్మాల్ పాక్స్ అని ఒక వైరస్ మనకి 1970 బిఫోర్ ఉండేది. సో దానికి వేరియంటే ఇది మంకీ పాక్స్ అనేది. సో ఇది జంతువులకు వచ్చే వ్యాధి. యాక్చువల్గా కోవిడ్ లాగే ఇది ఫస్ట్ జంతువులకు వస్తూ ఉండేది. తర్వాత కాలక్రమేణా ఇది కొన్ని చోట్ల హ్యూమన్స్ కూడా, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరగటం ప్రారంభించింది. దీని వ్యాధి తీవ్రత కానీ వ్యాధి లక్షణం కానీ ఎలా ఉంటుంది? అంటే మంకీ ఫాక్స్ లక్షణం ఎలా ఉంటుంది? సో ఈ వ్యాధి సంక్రమించిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లిస్టర్స్, అంటే పుళ్ళు, చర్మం మీద పుళ్ళు పడతాయి. సో ఆ పుళ్ళు నుంచి కొంచెం స్రవాలు వస్తూ ఉంటాయి కదా, ఆ స్రవాలు కానీ మనం వేరే వాళ్ళు కానీ తాకితే, అంటే కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి అంటుకునే వ్యాధి ఉంటుంది. కాంటాజియస్ డిసీజ్ అనమాట ఇది. ఇది ఏదో ఎయిర్ బోర్న్ లాగా, మన కోవిడ్ లాగా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. దీని గురించి ఎక్కువగా భయపడే అవసరం కూడా ఉండదు. అంటే ఇప్పుడు దీని తీవ్ర అంటే వ్యాధి ఎలా వచ్చిందంటే ర్యాష్ తో స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఎలా అంటే దీన్ని ఎలాగా మనం గుర్తించగలగాలి? ఇనిషియల్ గా ఇది బ్లిస్టర్స్, అంటే ర్యాష్ ఒక నీటి పొక్కులాగా స్టార్ట్ అవుతుంది. స్మాల్ పాక్స్ అంటే మన పెద్దవాళ్ళు తెలుస్తుంది అనమాట, స్మాల్ పాక్స్ ఇది వరకు అమ్మవారు అని, స్మాల్ పాక్స్ అని. మనం చిన్నప్పుడు స్మాల్ పాక్స్ కి 70 బిఫోర్ వ్యాక్సిన్ వేయించుకునేవాళ్ళు. పెద్ద పెద్ద లెఫ్ట్ హ్యాండ్ కి రెండు టీకాలు వేసేవాళ్ళు అనమాట, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ కి. సో ఇప్పుడు ఆ తర్వాత 80 తర్వాత అంతా ఎరాడికేట్ అయిపోయింది స్మాల్ పాక్స్. సో ఎరాడికేట్ అయిపోయిన తర్వాత ఈ స్మాల్ పాక్స్ అంటే ఇప్పుడు కొత్త జనరేషన్కి తెలియదు, కానీ పాత వాళ్ళకి మాత్రం ఈ స్మాల్ పాక్స్ అంటే ఏంటో తెలుసు. సేమ్ దానికి సంబంధించిందే ఈ వైరస్ కాబట్టి సేమ్ అదే లక్షణాలు ఉంటాయి అనమాట. ఒకవేళ ఈ మంకీ పాక్స్ వచ్చిన వ్యక్తి ఎన్ని రోజుల్లో కోలుకుంటారు సార్? అంటే సుమారుగా వాళ్ళకి ఎంత పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది? 2 వీక్స్లో ఆ లీజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ డ్రగ్ తీసుకుంటే. తర్వాత ఒక 2-3 వీక్స్లో ఫుల్ రికవరీ రావడానికి ఛాన్స్ ఎక్కువ. అయితే ఓవరాల్గా చూశారు కదా, సో మంకీ ఫాక్స్ కి సంబంధించి ఇది ఒక స్పెషల్ వార్డ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఇది మంకీ ఫాక్స్ కి సంబంధించినటువంటి వార్డ్ ఇది. ఈ వార్డ్లో సుమారుగా 6 పడకలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేషన్ వార్డ్ని అయితే మాత్రం కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ సింటమ్స్తో ఎవరైనా కనుక ఒక పేషెంట్ అనే వాళ్ళు అడ్మిట్ అయితే వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇక్కడ వాళ్ళకి చికిత్స అందించే విధంగా దానికి సంబంధించినటువంటి ఏవైతే వ్యాక్సినేషన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ హాస్పిటల్లో రెడీగా సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతానికైతే సార్ మనకి ఇప్పుడు ఏమన్నా ఒక్క కేసైనా ఇక్కడ నమోదైందా? ప్రజెంట్ అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాకపోతే వ్యాక్సిన్ ప్రజెంట్ మన ఇండియాలోనే ప్రజెంట్ వ్యాక్సిన్ కూడా లేదు. ఎందుకంటే 80స్లోనే స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఆపేశాం. సో ఆ స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఓల్డ్ 50 అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ ఐ థింక్ దేర్ ఈజ్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కాబట్టి వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు. సో బిలో 50 వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మళ్ళీ గవర్నమెంట్ ప్లానింగ్ టు వ్యాక్సినేషన్. సో మంకీ పాక్స్ కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ అయితే మాత్రం ఎక్కడ కూడా అవైలబుల్ గా లేదు. అది అవైలబుల్ గా రావాలంటే చాలా టైం పడుతుందని చెప్తున్నారు. సో 50 బిలో అంటే మనకి 40, 40+, 30+ వీళ్ళకే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే మాత్రం ప్రొఫెసర్ సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబీఎన్ అందరి జ్యోతి.